రాష్ట్రంలో 500కే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ప్రియాంక గాంధీ వచ్చిన రోజు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రతిరోజు సీఎం రేవంత్ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రచారాల కోసం ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు కవిత. ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం, లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం, దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తూ ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా, ఎమ్మెల్యేగా గెలిచిందా, ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా? ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరాసారా పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీకి పోతారు,